भारत माता की भारतीय जनता देशान की गाथा भारतीय जनता देशान की गाथा भारत माता की भारत माता की अरविंदन्ना नायकत्तु अरविंदन्ना नायकत्तु मुदिगंटी नरेंद्र रेड्डी नायकत्तु मुदिगंटी नरेंद्र रेड्डी नायकत्तु నిన్న జెడ్పీ చైర్మన్ అయిన భర్త దావా సురేష్ గారు మాట్లాడుతూ మరి మన పార్లమెంటు సభ్యులు అరవింద్ మీద కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మరి కవితనే ఏం పని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు భ్రమలో ఉన్నారా? మరి ఏ ఉద్దేశంతో కవిత భజన చేస్తున్నారు అన్నది మరి జెడ్పీ భర్త ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించమని నిన్ను జెడ్పీ చైర్మన్ మీ భార్యను ఎన్నుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ గ్రామంలో జెడ్పీ ఫండ్స్ పెట్టినో ఒకసారి జిల్లా అధికారి సిఓ గారు విడుదల చేయాలి. అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మరి ఈరోజు కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు మరి మీ భార్య జెడ్పీ చైర్మన్ గారు ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతుంది. మరి మేము మా ఒక బీజేపీ మేమే పాల్గొనాలని ఇట ఇక్కడ ఆంక్షలు పెట్టినాం. ఓన్లీ మరి మీ కేసీఆర్ కుటుంబ పాలనే పాల్గొనాలే, ఓన్లీ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత వీళ్ళే పాల్గొనాలనే ఎక్కడన్నా తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఆంక్షలు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని భజన చేస్తేనే ఈ తెలంగాణ మీకు మనగడ ఉంటుంది అనుకుంటే మీరు భజన చేసుకోండి. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే భజన చేసుకోండి. బీజేపీ మీద విమర్శించే ముందు ఫస్ట్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నీ స్థానిక ఎమ్మెల్యే ఈరోజు రైతాంగం రోడ్డు మీద బిక్కు బిక్కుమని ఏడిస్తే 2% 2 కిలోలు కట్ చేస్తే స్థానిక నాకు ఫోన్ చేయి, నేను రైస్ మిల్లర్లతో మాట్లాడతా, రైతుకు సమస్య లేకుండా చేస్తానన్న నీ స్థానిక ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసురుతుంది. ఈరోజు ఏ రైస్ మిల్కి వస్తావో ఎక్కడికి వస్తావో నేను నిరూపిస్తా. చిట్టీలతో సహా రైతులతో సహా ప్రతి రైస్ మిల్లు వాళ్ళు కట్ చేసుకుంటూ ఈరోజు లారీ మామూలు అని చెప్పి ఒక బస్తాకు 5 రూపాయలు తీసుకుంటుంది. ఇదే బహిరంగంగా అయినా నేను నిరూపిస్తా, మీరు వస్తారా లేకపోతే రైతులతోటి బహిరంగంగా చర్చ పెడదామా? ఎక్కడికైనా నేను సవాల్ విసుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తుంది మరి మేము చెప్పుకున్నామనే. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నా కూడా వారి బాధ్యతగా వారు వివరించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పథకంలో కూడా రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నీ రాష్ట్రం నీ ఎమ్మెల్యే కానీ నీ కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ పాల్గొంటే మేము ఎక్కడన్నా వ్యతిరేకించినాం. అది రాష్ట్రమైనా కేంద్రమైనా ఎవరు ప్రజాప్రతినిధి ఉంటే వారు పాల్గొంటారు. అట్లాంటి కామెంట్లు వేసి ఆలోచన లేని కామెంట్లు వేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈ ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు అంతా చూస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పథకం ఏ పథకాన్ని అయినా తీసుకో, రేషన్ బియ్యమే కానీ ఉజ్వల పథకమే కానీ జన్ధన్ ఖాతానే కానీ ఈరోజు ఉచిత సిలిండర్లే కానీ 170,000 కోట్లు ప్రకటించారు. వలస కూలీలకు ఈరోజు 509 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వానికి పంపించారు. నేను ఒక్కటే చెప్తున్నా ఈ స్థానిక ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్ నీ జిల్లాలో ఎంతమంది వలస కూలీలకు ఇచ్చిందో ఒకసారి ప్రకటన వేయాలి. నేను ప్రత్యక్షంగా లిస్టు రాసి ఇచ్చిన, రాసిస్తే ఇంతవరకు వలస కూలీలకు పైసలు ఇవ్వలే, వాళ్ళకు బియ్యం ఇవ్వలే. ఏమిచ్చిందా అంటే అక్కడ ఉన్న ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళై 10 కిలోలు కట్ చేసి మరి వాళ్ళు ఎవరన్నా ఉచితంగా ఇచ్చిపోతే అవే 12 కిలోలు ఇచ్చి ఈరోజు డీలర్ల మీద ఆశమాసి జమాయించి అక్కడ ఉన్న వాళ్ళకు కొన్ని కట్ చేసి అవే పబ్బం కట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు రైతాంగం మీద ప్రేమ లేదు. మరి పోతిరెడ్డిది ప్రాజెక్ట్ ఏదైతుందో మరి నిన్న రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చిండ్రు. ఈరోజు మరి 203 జీవోను మరి కేసీఆర్ వైఎస్ జగన్ ఎట్లా కుమ్మక్కాయ ఈరోజు తెలంగాణని నష్టం చేయడానికి ప్రయత్నం చేసిండ్రో మరి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు అధికారంలో ఉండి ఏం చేస్తుండ్రు? మేము కేంద్రంలో ఉండి అధికారంలో మేము భజన చేసుకుంటలే, ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పైస వేయాలని చెప్తున్నాం తప్ప కానీ ఓన్లీ కేసీఆర్ భజన చేసుకోవడానికే మీరు ఉన్నారు తప్ప అది ఓన్లీ 4 భజన హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్. ఏ మినిస్టర్ ఈ జిల్లా మినిస్టర్ కొప్పులీశ్వర్ గారు ఉన్నారు ఒక్కటి ప్రకటించమని చెప్పమని? ఆయన శాఖ ఉన్నదిగా, ఆ శాఖకు సంబంధించింది ఏదైనా అనౌన్స్ చేయమని తెల్లారే మినిస్టర్ 10 పోతాయి. ఇటల్ రాజేందర్ గారు ఉన్నారు ఏదన్నా అనౌన్స్ చేయమని, ఏదన్నా బడ్జెట్ 500 కోట్లు ఇస్తున్నా హెల్త్ డిపార్ట్మెంట్ కన్నా అనౌన్స్ చేయమని. ఆ దమ్ము ధైర్యం ఉందా నీ టీఆర్ఎస్ వాళ్ళకు? ఆ దమ్ము ధైర్యం లేదు. ఈరోజు గంగుల కమలాకర్ మైనింగ్
హీరో ఆయన అంటారు కదా బండి సంజయ్ మీద ప్రతి ఒక్క సోషల్ డిస్టెన్స్ కేసులు పెట్టించుడు కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ శాఖ నుండి 500 కోట్లు ఇస్తున్నా అని చెప్పు మా ఈ రోజు ధైర్యంగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ పథకం పెట్టినా ప్రతి ఒక్క శాఖ మినిస్టర్కు ఈరోజు ఆర్థిక మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఏ అంశానికి ఎంత కేటాయించను ప్రతి ఒక్క అంశం క్లుప్తంగా చెప్పి చెప్పే దమ్ము ధైర్యం ఒక బీజేపీ పార్టీకి ఉంది మేము ప్రచారాల గోము ఆర్భాటాల గోము ప్రజలకు చేరుతుందా లేదా ప్రతి ఒక్క పేదవాడికి చేరుతుందా లేదా అని అంశమే తీసుకుంటాం నువ్వు గేట్ కాడ పోయి కవితకో కేసీఆర్కో కేటీఆర్కో పాలాభిషేకం చేయడంతో ఈ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఈరోజు చేసేది ఎవరన్నది ప్రతి ఒక్క జగిత్యాల జిల్లా ప్రజలకు తెలుసు ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే కానీ ఈ జడ్పీ చైర్మన్ గారు కానీ ఎక్కడ సవాల్ విసురుతారో ఎక్కడికి రమ్మంటారో అంబేద్కర్ స్టాచ్ కన్నా జిల్లా కలెక్టర్ ఆఫీసులున్నా జడ్పీ సిఓ ఆఫీసులున్నా ఎక్కడికంటే మేము బీజేపీ కార్యకర్తగా నేను వస్తా మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి నేను సవాల్ విసురుతున్నాం కేంద్రంకి వెళ్ళి గ్రామానికి ఎంత ఇస్తున్నాం ఈరోజు మున్సిపాలిటీకి ఎంత ఇస్తున్నాం ప్రతి అంశం మీద చర్చ పెడదాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు ప్రతి అంశం కూడా ఫేస్బుక్లో పోస్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీఆర్ఎస్ చేసే అక్రమాలను బహిరంగంగా నిలదీస్తారని చెప్పి డిమాండ్ చేస్తారు.